ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూత్రపిండాల వైఫల్య బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై మంది బాధితులు ఉన్నారు ఇందులో మూడు వందల ఇరవై ఏడు మంది బాధితులకు మాత్రమే సర్కార్ దవాఖానాల్లో రక్త శుద్ధి చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం డయాలసిస్ పడకల సంఖ్య కేవలం ముప్పై ఐదు మాత్రమే ఈ కారణంగా మూడు వందల యాభై మూడు మంది ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రుల్లో రక్త శుద్ధి చేసుకుంటున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు ఇచ్చి చేయించుకుంటున్న వారి సంఖ్య వందకు పైగా ఉన్నట్లు కిడ్నీ బాధితుల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కరీంనగర్ సిరిసిల్ల పట్టణాల్లో పది పడకలు హుజూరాబాద్ గోదావరికని జగిత్యాల పట్టణాల్లో ఐదు పడకలు చొప్పున రక్తశుద్ధి కేంద్రాలను ప్రారంభించారు మంచిర్యాల సిద్దిపేట జిల్లాల నుంచి కరీంనగర్కు వచ్చి రక్తశుద్ధి చేయించుకుంటున్నారు సేవలు బాగున్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రోగులు అంటున్నారు ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్ర పర్యవేక్షణకు ఒక ను నియమించాలని ఎన్నో రోజులుగా కోరుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు వరకు ఎన్నోసార్లు చెప్పినాం కానీ ఎవరు అందుబాటులో ఎవరు వడ్డించుకుంటలేరు నెప్రాలజీ డాక్టర్ సపరేట్ ఉండాలి మాకు అందుకు పేషెంట్లకు ఒక అందుబాటులో ఉంటే అందరికీ మంచిగా ఉంటుందని కోరుతున్నాము ఇప్పుడైతే చాలా మంచిగా డైలీస్ అయితే మంచిగా జరుగుతుంది వారం మూడు సార్లు అంత అన్ని అందుబాటులో మంచిగా ఉన్నాయి ప్రైవేట్ కంటే మంచిగా చూసుకుంటారు ప్రైవేట్లో అన్నా ఇంకా డైలీస్ వారానికి అది ఒక నాలుగు సార్లు ఐదు సార్లు మారుస్తారట కానీ ఇక్కడ ఫ్రెష్ ఎప్పటిదప్పుడు పారేస్తారు మంచిగా వేస్తారు దూరం దూరం గోదావరి కానీ మంచిరాలా జైత్యాల కోరుట్ల నుంచి వెళ్ళి దూరం నుంచి వెళ్ళి వస్తారు డైలీ నలభై మందికి వేస్తారు ఐదు వెళ్ళి ఆరు సంవత్సరాలు ఇక్కడికి రాబట్టి మంచిగా చూస్తాను మమ్మల్ అయితే ఇక కొంచెం ఆరోగ్యం బాగాలేకుంటే లేకుంటే మూడు సార్లు వస్తా లేకుంటే రెండు సార్లు వస్తా మంచిగా చేస్తారు మంచిగా చేస్తాను మంచిగా చూస్తారు ఫ్రీగా ఏం లేదు ప్రైవేట్ ఫస్ట్ పోయినా ఇక్కడికి రాకముందు పోయినా కానీ ఇక్కడ ఖచ్చితంగా పోదలైనా ఆరు సంవత్సరాలు అయింది ఇ ప్రైవేటు ఒక సంవత్సరం అనేమో చేయించుకున్నాం ఇక అప్పటికాడికి వెళ్ళి మళ్ళీ ఇళ్ళనే మంచిగా చూస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు రక్తశుద్ది కేంద్రాల్లో పడకలు సరిపోక సకాలంలో డయాలసిస్ చేయించుకోలేక అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం ముప్పై ఐదు పడకలు మాత్రమే ఉండడంతో నాలుగు షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు ఒక్కొక్కరికి వారానికి మూడు సార్లు నాలుగు గంటలు చొప్పున సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉండటంతో ఇబ్బందిగా పరిణమిస్తోంది ఇప్పటి వరకు హుస్నాబాద్ నియోజకవర్గం వారు కూడా కరీంనగర్ కు రావడంతో సేవలు లభించడం కొంత ఇబ్బందిగా ఉండేదని ప్రస్తుతం హుస్నాబాద్ లోని కేంద్రం ప్రారంభమైందని దీంతో కొంత ఒత్తిడి తగ్గిందని నిర్వాహకులు అంటున్నారు మనకు ప్రతిరోజు పేషెంట్లు థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ మెంబర్స్ ఉంటారు నాలుగు షిఫ్ట్లు నడుస్తాయి డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్నింగ్ ఉంటుంది బయట ప్రైవేట్ హాస్పిటల్తో పోల్చుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది బయట ఏంటంటే ఒక డయాలసిస్ చేసుకోవడానికి ఒక పేషెంట్కి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఛార్జ్ చేస్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఎక్విప్మెంట్ పేషెంట్ డయాలసిస్ మొత్తం ఫ్రీగా అయిపోతుంది దాంతో పేషెంట్కి ఇప్పుడు బస్ పాస్ కూడా ఫ్రీగానే ఇస్తారు పెంచిన కూడా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుండి దాంతోపాటుగా మళ్ళీ ప్రతి సెంటర్కి మనం ఇక్కడ నుండి చాలా సెంటర్లు కొత్తవి ఓపెన్ అయినాయి ప్రతి సెంటర్కి చాలా మంది పేషెంట్లు దూరం దూరం వచ్చే వాళ్ళు వెళ్ళిపోయారు అయినా కూడా అక్కడ బెడ్స్ ఉన్నాయో కరీంనగర్లో కూడా అన్ని ఫుల్లే ఉన్నాయి తొలుత తక్కువ పడకలతోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసినా అవసరానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా డయాలసిస్ కేంద్ర అవసరాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు